శాంతి ఈరోజు తేదీ ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి సమానము లవ్లీగా అంటే అత్యంత ప్రియంగా తయారయ్యేందుకు స్వయాన్ని ఆత్మ బిందువుగా భావించి బిందువైన తండ్రిని స్మృతి చేయండి ప్రశ్న స్మృతిలో ఉండేందుకు గుప్తమైన తీవ్రమైన పరిశ్రమను ప్రతి పుత్రుడు చేయాలి ఎందుకు జవాబు ఎందుకంటే స్మృతి చెయ్యకుంటే ఆత్మ పాపాత్మ నుండి పుణ్యాత్మగా అవ్వలేదు గుప్త స్మృతిలో ఉండి దేహి అభిమానులుగా అయినప్పుడే వికర్మలు వినాశనమవుతాయి ధర్మరాజు శిక్షల నుండి తప్పించుకునే సాధనము కూడా బాబా స్మృతియే స్మృతిలోనే మాయా తుఫాన్లు విఘ్నాలను కలిగిస్తాయి అందువలన స్మృతి చేసేందుకు గుప్త శ్రమ చేయండి అప్పుడే లక్ష్మీనారాయణుల వలె లవ్లీగా తయారవ్వగలరు పాట ఓం నమ శివాయ ఓం శాంతి ఈ మహిమ అందరి తండ్రిది భగవంతుడు అనగా తండ్రిని స్మృతి చేస్తారు వారిని తల్లి తండ్రి అని అంటారు కదా గాడ్ ఫాదర్ అని కూడా అంటారు మనుష్యులెవరినీ గాడ్ ఫాదర్ అని అనరు లౌకిక తండ్రిని కూడా బాబా లేక తండ్రి అని అంటారు లౌకిక తండ్రి అని ఎవరిని అంటారో వారు కూడా పారలౌకిక తండ్రినే స్మృతి చేస్తారు వాస్తవానికి స్మృతి చేసేది ఆత్మ లౌకిక తండ్రిని స్మృతి చేసేది కూడా ఆత్మయే కాని ఆత్మలకు తమ రూపము కర్తవ్యాల గురించి తెలియదు ఆత్మ స్వయం గురించే తెలుసుకోకుంటే గాడ్ ఫాదర్ను ఎలా తెలుసుకుంటుంది తమ తమ లౌకిక తండ్రి గురించి అయితే అందరికీ తెలుసు అతని నుండి వారసత్వము లభిస్తుంది లేకుంటే ఎందుకు స్మృతి చేస్తారు పారలౌకిక తండ్రి ద్వారా కూడా వారసత్వం తప్పకుండా లభిస్తూ ఉంటుంది ఓ గాడ్ఫాదర్ అని అంటారు వారి నుండి దయా క్షమ కోరుతూ ఉంటారు ఎందుకనగా పాపాలు చేస్తూ ఉంటారు ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది కానీ ఆత్మను గురించి పరమాత్మను గురించి తెలుసుకోవడం చాలా కష్టమైన విషయము సులభములో సులభమే కాక కష్టములో కష్టమైనది భలే సైన్స్ ఎంతగా నేర్చుకొని చంద్రుని వరకు వెళ్ళినా గాని ఈ జ్ఞానము ముందు అది తుచ్ఛమైనది స్వయాన్ని మరియు తండ్రిని తెలుసుకోవడం చాలా కష్టము బీకేలు అని పిలువబడుతున్న పిల్లలు కూడా మొదట స్వయాన్ని ఆత్మా అని నిశ్చయం చేసుకోవాలి నేను ఆత్మ బిందువును మా తండ్రి కూడా బిందువే ఈ విషయాలను మర్చిపోతారు ఇది కష్టమైన సబ్జెక్టు స్వయాన్ని ఆత్మా అని మర్చిపోతే తండ్రిని స్మృతి చెయ్యడము కూడా మర్చిపోతారు దేహి అభిమానులుగా అయ్యే అభ్యాసము లేదు ఆత్మ ఒక బిందువు అందులోనే ఎనభై నాలుగు జన్మల పాత్ర నిండి ఉంది ఆత్మనైన నేను భిన్న భిన్న శరీరాలను తీసుకొని పాత్ర చేస్తున్నాననే విషయాన్ని మాటికే మరచిపోతారు ముఖ్యముగా ఈ విషయాన్నే అర్థం చేసుకోవాలి ఆత్మ పరమాత్మలను గురించి అర్థం చేసుకోవడం తప్ప మిగిలిన జ్ఞానమంతా అందరి బుద్ధిలో సహజంగా వస్తుంది మనము ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాము సూర్యవంశీలుగా చంద్రవంశీలుగా అవుతాము ఈ చక్రమైతే చాలా సులభమైనది అంతా అర్థం చేసుకుంటారు కాని స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకొని తండ్రిని స్మృతి చేయుటలో ఉన్నంత లాభం కేవలం చక్రాన్ని చేసుకునటలో లేదు నేను ఆత్మను ఒక నక్షత్రాన్ని తండ్రి కూడా సూక్ష్మమైన నక్షత్రమే వారే సద్గతి దాత వారిని స్మృతి చేయడము వలన వికర్మలు వినాశనమైపోతాయి ఈ పద్ధతిలో ఎవ్వరూ నిరంతరం స్మృతి చేయడం లేదు ఆత్మాభిమానులుగా అవ్వరు నేను ఆత్మా అని ప్రతి క్షణము గుర్తుండాలి నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయని తండ్రి ఆజ్ఞాపించారు నేను ఒక బిందువును ఇక్కడకు వచ్చి పాత్రధారిగా అయ్యాను నాపై పంచ వికారాల తుప్పు ఏర్పడి ఉంది ఇనుప యుగంలో ఉన్నాను ఇప్పుడు బంగార యుగంలోకి వెళ్ళాలి అందువలన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి ఈ విధంగా తండ్రిని స్మృతి చేస్తే తుప్పు వదిలిపోతుంది ఇందులోనే శ్రమ ఉంది సేవను గురించి ఉబ్బించే కబుర్లు చాలా చెప్తూ ఉంటారు అంటే సంతోషపరిచే వార్తలు చాలా చెబుతూ ఉంటారు ఈరోజు ఈ సేవ చేశాను చాలా ప్రభావితమయ్యారు అని చెప్తూ ఉంటారు కానీ ఆత్మ పరమాత్మల జ్ఞానం గురించి వారు ఏ మాత్రమూ ప్రభావితం అవ్వలేదని శివబాబాకు తెలుసు భారతదేశం స్వర్గంగా ఉండేది కానీ నరకంగా ఎలా తయారవుతుంది ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటారు సతో రజో తమోలలోకి ఎలా వస్తారు కేవలం ఇది విని ప్రభావితమవుతారు పరమాత్మ నిరాకారుడని కూడా అర్థం చేసుకుంటారు కానీ నేను ఆత్మను నాలో ఎనభై నాలుగు జన్మల పాత్ర నిండి ఉంది బాబా కూడా బిందువే వారిలో పూర్తి జ్ఞానమంతా ఉంది వారిని స్మృతి చెయ్యాలి ఈ ముఖ్యమైన విషయాలు ఎవ్వరూ అర్థం చేసుకోరు ప్రపంచ చరిత్ర భూగోళాల జ్ఞానము తండ్రి ఒక్కరు మాత్రమే ఇస్తారు ప్రపంచ చరిత్ర భూగోళాల జ్ఞానము తండ్రి ఒక్కరు మాత్రమే ఇస్తారు ప్రపంచ చరిత్ర భూగోళాలు ఉండాలని ప్రభుత్వము వారు కూడా కోరుచున్నారు ఇది దానికంటే సూక్ష్మమైన విషయాలు ఆత్మ అంటే ఏమి అందులో ఎనభై నాలుగు జన్మల పాత్ర అవినాశీగా ఎలా ఉందో అర్థం చేసుకోవాలి ఇది గుర్తు చేసుకుంటూ ఉండాలి స్వయాన్ని బిందువుగా భావించి తండ్రిని స్మృతి చేయాలి దీని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి ఈ యోగములో ఎవ్వరూ తత్పరులుగా లేరు ఈ స్మృతిలో ఉంటే చాలా లవ్లీగా అవుతారు ఈ లక్ష్మీనారాయణులు ఎంత ప్రియంగా ఉన్నారో చూడండి ఇక్కడ మనుష్యులు ఎలా ఉన్నారో గమనించండి స్వయాన్ని గురించి మాలో ఏ గుణాలు లేవు మేము దుర్మార్గులము అనాగరికులము మీరు చాలా స్వచ్ఛమైన వారని వారే అంటారు స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకొని తండ్రిని స్మృతి చేస్తే సఫలత లభిస్తుంది లేకపోతే సఫలత చాలా కొద్దిగా లభిస్తుంది మాలో చాలా మంచి జ్ఞానము ఉందని భావిస్తారు ప్రపంచ చరిత్ర భూగోళము మాకు తెలుసునని అంటారు కానీ యోగం యొక్క చార్టును చూపించరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయువారు ఈ స్థితిలో ఉండువారు ఎవరో ఒక్కరు అరుదుగా ఉన్నారు చాలామందికి ఈ అభ్యాసము లేదు పిల్లలు కేవలం జ్ఞాన చక్రాన్ని తిప్పుతూ ఉంటారని బాబాకు తెలుసు పోతే నేను ఆత్మను బాబాతో యోగము జోడించాలి దీనివలన ఇనుప యుగం నుండి బంగారు యుగంలోకి వెళ్తాము ఆత్మనైన నేను తండ్రిని తెలుసుకోవాలి వారి స్మృతిలోనే ఉండాలి ఈ అభ్యాసము చాలామందికి తక్కువగా ఉంది చాలామంది కూడా వస్తారు బాగుంది బాగుంది అని కూడా అంటారు కానీ లోపల ఎంత తుప్పు ఏర్పడి ఉందో వారికి తెలియదు పవిత్రము నుండి అపవిత్రంగా అయిపోయారు మళ్ళీ సుందరంగా ఎలా అవ్వాలి ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు కేవలం చరిత్ర భూగోళాలను తెలుసుకోవడం కాదు పావనంగా ఎలా తయారవ్వాలి అని తెలుసుకోవాలి శిక్షలు అనుభవించకుండా ఉండు ఉపాయం కేవలం స్మృతిలో ఉండాలి యోగము సరిగ్గా లేకుంటే ధర్మరాజు ద్వారా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ దీనిని ఎవ్వరూ పూర్తిగా తీసుకోలేరు జ్ఞానమంతా నాకే తెలుసు అని కూర్చుంటారు ఇందులో అనుమానాలు ఏవీ లేవు ముఖ్యమైనది యోగము యోగములో చాలామంది కచ్చాగా ఉన్నారు అందువల్ల తండ్రి అంటున్నారు జాగరూకతతో వ్యవహరించండి కేవలం పండితులుగా అవ్వకండి నేను ఆత్మను నేను తండ్రిని స్మృతి చేయాలి తండ్రి ఆజ్ఞాపించారు భవ ఇది మహామంత్రము స్వయాన్ని నక్షత్రంగా భావించి తండ్రిని కూడా నక్షత్రంగా భావించి తండ్రిని స్మృతి చేయండి తండ్రిని స్మృతి చేసినప్పుడు పెద్ద రూపమేది ముందుకు రాదు కావున దేహి అభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది విశ్వమహారాజా విశ్వమహారాణిగా ఒక్కరే అవుతారు వారి ప్రజలు లక్షల మంది తయారవుతారు ప్రజలు చాలామంది ఉంటారు కదా చరిత్ర భూగోళాలు తెలుసుకోవడం చాలా సులభము కానీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినప్పుడే పావనంగా అవుతారు ఈ అభ్యాసము చాలా కష్టమైనది స్మృతి చేసేందుకు కూర్చుంటే చాలా తుఫానులు వచ్చి విఘ్నాలు కలిగిస్తాయి అర్ధకంట ఏకరస స్థితిలో కూర్చోవడం కూడా చాలా కష్టము క్షణ క్షణము మరచిపోతూ ఉంటారు ఇందులోనే సత్యమైన గుప్తమైన శ్రమ ఉంది చక్ర రహస్యాన్ని తెలుసుకోవడం చాలా సులభము కానీ దేహి అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేయడం కష్టం ఇందులో కొంతమంది మాత్రమే అతి కష్టంగా తెలుసుకొని స్మృతి చేస్తారు తండ్రి స్మృతి ద్వారానే మీరు పావనంగా అవుతారు ఈ అభ్యాసము చాలా కష్టమైనది స్మృతి చేసేందుకు కూర్చుంటే చాలా తుఫానులు వచ్చి విఘ్నాలు కలిగిస్తాయి అర్ధకంట ఏకరస స్థితిలో కూర్చోవడం కూడా చాలా కష్టము క్షణ క్షణము మరచిపోతూ ఉంటారు ఇందులో సత్యసత్యమైన గుప్తమైన శ్రమ ఉంది నిరోగి శరీరము సుదీర్ఘ ఆయువు లభిస్తుంది కేవలం ప్రపంచ చరిత్ర భూగోళాలను తెలిపించడం వలన మాలలోని మనులుగా అవ్వలేరు స్మృతి ద్వారా మాత్రమే మణిగా అవుతారు ఈ శ్రమను ఎవ్వరూ చేయలేకుండా ఉన్నారు స్మృతిలో ఉండడం లేదని స్వయం కూడా అర్థం చేసుకుంటారు మంచి మంచి మహారథులు కూడా ఈ విషయంలో బలహీనంగా ఉన్నారు ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించడం రానే రాదు ఈ విషయం కష్టమైనదే కల్పపు ఆయువును వారు చాలా పెద్దదిగా చేశారు మీరు ఐదు వేల సంవత్సరాలని రుజువు చేస్తారు కానీ ఆత్మ పరమాత్మల రహస్యాన్ని కొంచెం కూడా తెలుసుకోరు స్మృతే చెయ్యరు అందువలన స్థితి హెచ్చు తగ్గులు అవుతూ ఉంటుంది దేహ అభిమానము చాలా ఎక్కువగా ఉంది దేహీ అభిమానులుగా అయినప్పుడే మాలలోని పూసలుగా అవుతారు అంతేకాని కేవలం ప్రపంచ చరిత్ర భూగోళాలను అర్థం చేయడం వల్లనే మాలలో సమీపంగా రాయ రాలేరు ఆత్మ చాలా చిన్నది అందులో ఎనభై నాలుగు జన్మల పాత్ర నిండి ఉంది మొట్టమొదట ఈ విషయాన్ని బుద్ధిలోకి తీసుకురావాలి తరువాత చక్రాన్ని స్మృతి చెయ్యాలి ముఖ్యమైనది యోగము యోగ స్థితి అవసరము పాపాత్మ నుండి పుణ్యాత్మగా అవ్వాలి ఆత్మయోగము వలన మాత్రమే పవిత్రంగా అవుతుంది యోగ బలము గలవారే ధర్మరాజు శిక్షల నుండి రక్షింపబడతారు ఈ శ్రమ కొంతమంది మాత్రమే చాలా కష్టంగా చేస్తారు మాయ ద్వారా చాలా తుఫానులు కూడా వస్తాయి ఇది మనస్ఫూర్తిగా చేయవలసిన గుప్త శ్రమ లక్ష్మీనారాయణులుగా అవ్వడం పిన్నమ్మ ఇంటిలో ఉన్నంత సులభం కాదు ఇది అభ్యాసమైతే నడుస్తూ తిరుగుతూ తండ్రి స్మృతి కలుగుతూ ఉంటుంది దీనినే యోగమని అంటారు పోతే జ్ఞాన విషయాలు చిన్న చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు చిత్రాలలో అన్ని యుగాలు మొదలైన విషయాలు గురించి చూపించబడ్డాయి ఇది చాలా సాధారణ విషయం ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు స్వస్తికు గుర్తును వ్రాస్తారు ఇది సత్య త్రేత పైన ఉండేది చిన్న సంగమ యుగము మొదట స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నప్పుడే శాంతి వ్యాపిస్తుంది యోగము ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి ప్రపంచమంతా ఆత్మ పరమాత్మల గురించి మరచిపోయింది కొంతమంది పరమాత్మ వేలాది సూర్యుల కంటే తేజోమయము అని అంటారు కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది ఆత్మనే పరమాత్మ అన్నప్పుడు రెండు ఒక్కటే అని అర్థం కదా చిన్న పెద్ద తేడా ఏమీ ఉండదు దీని గురించి కూడా అర్థం చేయించాలి ఆత్మరూపము బిందువు ఆత్మనే పరమాత్మ అయితే పరమాత్మ కూడా బిందువే కదా ఇందులో తేడా ఏమీ ఉండదు అందరూ పరమాత్మలే అయితే అందరూ రచయితలే అవుతారు సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రే కదా పోతే మిగిలిన వారికంతా వారి వారి పాత్రలు లభించాయి ఇది బుద్ధిలో కూర్చోబెట్టి అర్థం చేయించవలసిన విషయము తండ్రి అంటున్నారు నన్ను స్మృతి చేస్తేనే మీ తృప్పు వదిలిపోతుంది ఇది శ్రమతో కూడిన పని అర్ధకల్పం నుండి దేహాభిమానులుగా ఉన్నారు సత్యయుగంలో దేహి అభిమానులుగా ఉన్న తండ్రి గురించి తెలియదు జ్ఞానం కూడా తెలియదు ఇప్పుడు మీకు లభించే ఈ జ్ఞానము అదృశ్యమైపోతుంది అక్కడ కేవలం నేను ఆత్మను ఒక శరీరాన్ని వదలి మరొక శరీరాన్ని తీసుకుంటాను అని మాత్రము గుర్తుంటుంది పాత్రను అభినయిస్తారు ఇందులో చింతించే విషయమేమీ ఏముంది ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను అభినయించాల్సిందే ఏడ్చినందున ఏమవుతుంది అర్థం చేయిస్తే కొద్దిగా తెలుసుకున్న శాంతి లభిస్తుంది స్వయం తెలుసుకుంటే ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు పెద్దవారు ఓదారుస్తూ ఉంటారు ఏడ్చితే వాపస్ వస్తారా అని సముదాయిస్తారు శరీరము వదలి ఆత్మ వెళ్ళిపోయింది ఇందులో ఏడ్చే విషయమేముంది అజ్ఞానంలో కూడా ఇలాగే భావిస్తారు కానీ వారికి ఆత్మ పరమాత్మల గురించి కొంచెం కూడా తెలియదు ఆత్మపైన తృప్పు ఏర్పడింది వారు ఆత్మ నిర్లేపమని భావిస్తారు ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు చాలామంది పిల్లలు స్మృతే చేయరని తండ్రికి తెలుసు కేవలం తెలియచేసినందున ఏం లభిస్తుంది చాలా ప్రభావితమైనారని అంటారు కానీ దానివలన వారికి ఏ మేలు జరగదు ఆత్మ పరమాత్మను గురించి తెలుసుకుంటేనే అప్పుడు మేము వారి పిల్లలమని తెలుసుకుంటారు ఆ తండ్రి పతిత పావనులు వారు వచ్చి మనులను దుఃఖం నుండి విడిపిస్తారు వారు కూడా బిందువే తండ్రిని నిరంతరము స్మృతి చేయాల్సి వస్తుంది చరిత్ర భూగోళాలను తెలుసుకోవడం పెద్ద విషయము కాదు భలే తెలుసుకునేందుకు వస్తారు కానీ నేను ఆత్మను అనే స్థితిలో తత్పరులై ఉండాలి ఇందులోనే శ్రమ ఉంది ఆత్మ పరమాత్మల విషయం కూడా మీకు తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు సృష్టి చక్రమైతే చాలా సులభము కూర్చుంటూ లేస్తూ వీలైనంత ఎక్కువ సమయం ఆత్మాభిమానిగా ఉండేందుకు శ్రమ చేయాలి దేహి అభిమానులు చాలా శాంతిగా ఉంటారు సైలెన్స్లోనికి వెళ్ళాలని వారికి తెలుసు నిరాకార ప్రపంచములో విరాజమానమవ్వాలి ఇప్పుడు మన పాత్ర పూర్తి అయింది తండ్రి రూపము చిన్న బిందువు అని అర్థం చేసుకుంటారు వారు పెద్ద శివలింగమేమీ కాదు బాబా చాలా చిన్నగా ఉంటారు వారే సర్వుల సద్గతిదాత వారే జ్ఞానసాగరులు ఆత్మనైన నేను కూడా ఇప్పుడు జ్ఞానసంపన్నంగా అవుతున్నాను ఇటువంటి చింతన జరిగితే ఉన్నత పదవిని పొందుతారు ప్రపంచములోని వారెవ్వరికీ ఆత్మ పరమాత్మల గురించి తెలియదు బ్రాహ్మణులైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు సన్యాసులకు కూడా తెలియదు వారు వచ్చి అర్థం చేసుకోరు కూడా వారందరూ వారి వారి ధర్మాలలోనే వస్తారు లెక్కాచారము పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు శ్రమ చేస్తే మీకు మాత్రమే తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది ఇప్పుడు మళ్ళీ దేహి అభిమానులుగా అవ్వాలి మనస్సు ఆత్మలో ఉంది కదా మనస్సును తండ్రితో జోడించేది ఆత్మనే కదా మనసు శరీరములో లేదు శరీరములో స్థూల అవయవాలన్నీ ఉన్నాయి మనస్సును జోడించడం ఆత్మ చేయాల్సిన పని స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మ తండ్రితో మనస్సును జోడించాలి ఆత్మ చాలా సూక్ష్మమైనది ఎంతో చిన్న ఆత్మ ఎంత పెద్ద పాత్రను అభినయిస్తుంది ఇది ప్రాకృతికము ఇంత చిన్న ఆత్మలో ఎంతో అవినాశి పాత్ర నిండి ఉంది అది ఎప్పుడూ నశించేది కాదు చాలా సూక్ష్మమైనది మీరు ఎంత ప్రయత్నించినా పెద్ద వస్తువే గుర్తుకు వస్తుంది నేను ఆత్మ చిన్న నక్షత్రాన్ని తండ్రి కూడా చాలా చిన్నగా ఉంటారు పిల్లలైన మీరు మొట్టమొదట ఈ శ్రమ చేయాలి ఇంత చిన్న ఆత్మనే ఇప్పుడు పతితమై ఉంది ఆత్మను పావనంగా తయారు చేసుకునేందుకు ఇది మొట్టమొదటి ఉపాయము చదువు చదువుకోవాలి పోతే ఆటపాటలన్నీ వేరే విషయాలు ఆడుకోవడం కూడా ఒక నైపుణ్యమే చదువు ద్వారానే పదవి లభిస్తుంది ఆటపాటల ద్వారా పదవి లభించదు ఆటలు మొదలైన డిపార్ట్మెంట్లు వేరుగా ఉంటాయి ఆత్ ఆటలకు జ్ఞాన యోగాలకు సంబంధం లేదు బోగ్ పెట్టడం మొదలైనవి కూడా ఒక ఆటనే ముఖ్యమైనది స్మృతి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాగ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటి ధర్మరాజు శిక్షల నుండి రక్షించుకునేందుకు స్మృతి అను గుప్త శ్రమ చేయాలి స్వయాన్ని ఆత్మా బిందువు అని భావిస్తూ బిందువైన తండ్రిని స్మృతి చేయడమే పవిత్రంగా అయ్యే ఉపాయము రెండు జ్ఞానంలో నాకు అంతా తెలుసు అని అనుకోరాదు ఏకరస అవస్థను తయారు చేసుకొని అభ్యాసం చేయాలి తండ్రి ఆజ్ఞను పాటించాలి బాబా ఈరోజు ఇస్తున్నారు సత్యత మరియు శుభ్రతల ధారణ ద్వారా సమీపతను అనుభవం చేసే సంపూర్ణ భవ వివరణ అన్ని ధారణలలో ముఖ్యమైన ధారణ సత్యత మరియు శుభ్రత ఒకరి పట్ల ఒకరికి హృదయంలో పూర్తి స్వచ్ఛత ఉండాలి ఎలాగైతే శుభ్రమైన వస్తువులో అన్నీ స్పష్టంగా కనిపిస్తాయో అలా పరస్పర భావనలు భావ స్వభావాలు స్పష్టంగా కనిపించాలి ఎక్కడైతే సత్యత శుభ్రత ఉంటాయో అక్కడ సమీపత ఉంటుంది ఎలాగైతే బాబ్దాదాకు సమీపంగా ఉన్నారో అలా పరస్పరం కూడా హృదయాలలో సమీపంగా ఉండాలి స్వభావాలలో భిన్నత సమాప్తమైపోవాలి అందుకు మనోభావాలు మరియు స్వభావాలను కలుపుకోవాలి ఎప్పుడైతే స్వభావాలలో తేడా కనిపించదో అప్పుడు సంపూర్ణ మూర్తులని అంటారు స్లోగన్ చెడిపోయిన దానిని బాగు చేయడమే అన్నిటికంటే పెద్ద సేవ ఓం శాంతి